దయచేసి గమనించగలరు ఈ వీడియో ముఖ్య ఉద్దేశం జూదము కానీ హింసను కానీ ప్రోత్సహించడం ఏమాత్రము కాదు ఇది కేవలం మన దేశ పురాతన శాస్త్రమైన కుకట శాస్త్రంలోని అంశాలను తెలియజేయటం మాత్రమే ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంకే ఫార్మ్స్ ఇన్ఫర్మేటివ్ ఫ్రెండ్స్ మన ఛానల్లో ప్రతిరోజు కోళ్ళకు సంబంధించిన వీడియోస్ ముఖ్యంగా కుక్కడ శాస్త్రం ఆధారంగా ఏ రంగు కోళ్ళు గెలుస్తాయి ఏ రంగు కోళ్ళు ఓడిపోతాయని మన ఛానల్లో కలర్ డెంటిఫికేషన్ అనేది ప్రతిరోజు టైం టు టైం అప్డేట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీలో ఎవరైనా సరే మన ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నారంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మన వీడియోస్ లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం ద్వారా ఎంతో ఎంకరేజ్మెంటింగ్గా ఎంతో మోటివేటింగ్గా ఉంటుంది వీడియోస్ అనేవి చేయడానికి ఇంట్రెస్ట్ అనేది వస్తుంది కాబట్టి నేను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మన వీడియోస్ని లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు చాలా అంటే చాలా ఎంకరేజ్మెంటింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఒక వీడియో చేయాలంటే చాలా అంటే చాలా టైం తీసుకొని చేయాల్సి వస్తుంది గంట రెండు గంటలు కష్టపడింది వీడియో అనేది చేయడానికి కుదరదు ఫ్రెండ్స్ కాబట్టి మన సబ్స్క్రైబర్స్ కోసమని నేను వీడియోస్ ప్రతిరోజు టైం టు టైం పోస్ట్ చేస్తున్నాను మీరు ఎవరైనా సరే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు ఎంకరేజ్మెంట్ అనేది ఇవ్వండి మరి ఇక ఈరోజు వీడలకి వెళ్ళినట్లయితే ఈరోజు వచ్చేసి ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు కూడా మరికి ఈరోజు అనేది కొనసాగడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ మధురజామ సమయంలో మనం అన్ని రంగుల మీద కూడా అంటే మనం ముసుగ్గా పెట్టుకోవడానికి అన్ని రంగుల మీద కూడా గెలవడానికి అవకాశం ఉన్నటువంటి రంగు వచ్చేసి కోడి ఈ కోడి రంగుని మనం ఈరోజు మధురజామ సమయంలో కనుక పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా విజయమని సాధిస్తాం మరి అదేవిధంగా ముఖ్యంగా చూపులకి ఓన్లీ చూపులకు మాత్రమే చూపులకు గెలిచే రంగులు వచ్చేసి కోడి కెక్కెర కాకి పూల నల్లబొట్ల సీతువ అదేవిధంగా కోడి పూల సీతువా అనే రంగులు గెలవడానికి అవకాశం ఉన్న రంగులు మధురియామ సమయంలో గెలిచే రంగులు కాగా మరిక ఓటమి చెందే రంగులు వచ్చేసి శుద్ధ నెమలి రసంగి డేగ నల్లకట్టు రసంగి కాకి నెమలి నల్లకట్టు అబ్బురాసు ఎర్ర నెమలి ఎర్ర అబ్బురాసు శుద్ధ డేగ మరి ఈ సమయంలో ఓటమి చంద్రానికి అవకాశం ఉన్నటువంటి రంగులు మరిక రెండవ జామ సమయం చూసుకున్నట్లయితే ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు కూడా రెండో జామ్ అనేది కొనసాగడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ రెండో జామ్ సమయంలో మనం ముఖ్యంగా ముసుగు దెబ్బ పెట్టుకునే అవకాశం ఉన్న రంగు వచ్చేసి నలుపుడేగ లేదా కాకిడేగ ఈ కాకిడేగ రంగు కనుక మనం రెండో జామ్లో ముసుగుగా పెట్టుకుంటే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మరి చూపులకి ఓన్లీ చూపులకు గెలిచే రంగులు కాకి డీగ చింతపండు డీగ నల్లబొట్ల సీతువ పసిమి గల కాకి పండు డీగ నల్లకట్టు రసంగి శుద్ధ కాకి ఈ రంగులు అనేవి మరికి మొదటిజాములో గెలిచే రంగులు అంటే విన్నింగ్ పర్సంటేజ్ అనేది ఉన్నటువంటి రంగులు మరి వీటిని ఓడిపోయే రంగులు పెట్టుకోవాలి కాబట్టి ఆ ఓడిపోయే రంగులు చూసినట్లయితే కోడి నెమలి తెల్ల నెమలి నెమలి పింగల నెమలి పరల కోడి అబ్బురాసు శుద్ధ నెమలి అనేటివి ఈరోజు రెండో జాములో ఓటం చంద్రనికి అవకాశం ఉన్నటువంటి రంగుల ఫ్రెండ్స్ మరి మూడో జాము మూడో జాము సమయం వచ్చేసి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుంచి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు కూడా మూడో జాము అనేది కొనసాగడం జరుగుతుంది కాబట్టి మరికి మూడో జాములో మనం ముసుగుగా పెట్టుకోవడానికి అవకాశం ఉన్న రంగు చూసుకున్నట్లయితే నెమలి పింగల నెమలి పింగళ లేదా ఎర్ర నెమలి పింగ ఈ రంగులు ఏంటివి ఈ సమయంలో మనం ముసుగుగా పెట్టుకోవడానికి అవకాశం ఉన్నటువంటి రంగులు మనకు చూపులకు మాత్రమే గెలిచిన రంగులు వచ్చేసి నెమలిపింగల పసిమి గల సీతువా శుద్ధ నెమలి నెమలికెక్కెర డేగపింగల ఎర్రబొట్ల సీతువ అనేటివి మరికి ఈ సమయంలో అవకాశాలు ఉన్నటువంటి రంగులు అంటే ఇవి గెలవడానికి అధిక అవకాశం ఉన్నటువంటి రంగులు మరి ఈ మూడో జామ సమయంలో ఓడిపోయే రంగు చూసినట్లయితే కోడి నలుపు మించిన డేగ శుద్ధ కాకి కోడి కాకి కోడి కాకి డేగ చింతపండు డేగా ఈ రంగులు అనేవి మరి ఇక ఈ మూడవ జాములో ఓటమి పర్సంటేజ్ అనేది అధికంగా ఉన్నటువంటి రంగులుగా మనమైతే చెప్పుకోవచ్చు మరి నాలుగవ జాము నాలుగవ జామ్ సమయం వచ్చేసి ఒంటి గంట పన్నెండు నిమిషాల నుంచి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు కూడా మరి నాలుగో జామ్ అనేది కొనసాగడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ నాలుగో జామ్ సమయంలో మనం ముసుగుగా ముసుగుదా పెట్టుకోవడానికి అదేవిధంగా చూపులకు కూడా రెండింటికి కూడా చాలా విద్యా అవకాశాలు అధికంగా ఉన్న రంగు వచ్చేసి డేగ ఈ కోడిడేగ రంగుని మనం నాలుగో జాములో ముసుగుగా పెట్టుకోవచ్చు అదేవిధంగా చూపులకు కూడా మనం విజయవకాశం రంగు కాబట్టి అయితే మనం పెట్టుకోవచ్చు మరి ఓన్లీ చూపులకు మాత్రమే అంటే ముసుగు కాకుండా చూపులకు మాత్రమే పెట్టుకోవడానికి అవకాశం ఉన్న రంగులు వచ్చేసి కోడి శుద్ధ శుద్ధడేగ కోడి ఎర్ర నెమలి డేగా ఎర్ర అబ్బురాసు కోడి రసంగి ఈ రంగులు ఏంటివి మరికా ఈ నాలుగో జామ సమయంలో గెలవడానికి అవకాశం ఉన్న రంగులు కాగా ఓడిపోయే రంగులు చూసినట్లయితే నల్లకట్టు అబ్బురాసు సీతువ శుద్ధ కాకి నల్ల కెక్కెర నల్ల కాకి నెమలి పింగల అనే రంగులు మరి ఓటం చెందడానికి అవకాశం ఉన్న రంగులుగా మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఖచ్చితంగా గెలిచే రంగుల్ని ఓడిపోయే రంగులమే పెట్టుకోండి మీకు అప్పుడు మాత్రమే ఖచ్చితమైన రిజల్ట్ అనేది వస్తుంది కాబట్టి మీరు కలర్ ఐడెంటిఫికేషన్ చేసుకోండి ఏ కోడి కలర్ విన్నింగ్లో ఉంది ఏ కోడి కలర్ లాస్లో ఉంది ఇవి మీకు తెలిసినట్లయితే విన్నింగ్ జోన్లు ఉన్న కోడిని లాసింగ్ జోన్లో కోడిని పెట్టుకుంటారు చాలా ఈజీగా మీరైతే అనేది విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీలో ఎవరైనా సరే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లేకన్ నొక్కండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది మన మన ఛానల్లో ప్రతిరోజు కోళ్లకు సంబంధించిన వీడియోస్ ముఖ్యంగా కలర్ నోటిఫికేషన్ వీడియోస్ అనేవి రావడం జరుగుతుంది వాటితో పాటు ట్రీట్మెంట్ వీడియోస్ కూడా మనం ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం జరుగుతుంది కాబట్టి మీలో ఎవరైనా సరే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బెల్లైకన్ నొక్కి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్ అదేవిధంగా మన వీడియోస్ని లైక్ చేయండి మీరు లైక్ చేస్తే మన వీడియోస్ అనేవి మన మిత్రులకి ఇంకా ఎక్కువ మందికి చేరడానికి అవకాశం ఉంటుంది నాకు చాలా అంటే చాలా బూస్ట్అప్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ అనేది వస్తుంది వీడియోస్ చేయడానికి మరికా ఏదో జాము మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి ఆరు గంటల వరకు కూడా కొనసాగడం జరుగుతుంది కాబట్టి ఈ సమయంలో మనం ముసుగ్గా పెట్టుకోవాల్సిన రంగు వచ్చేసి నెమలి ఫ్రెండ్స్ కాకినెమలు రంగు మన సమయంలో ముసుగుగా పెట్టుకుంటే విజయం అనేది సాధించగే అవకాశం ఉంది మరి చూపులో గెలిచే రంగు వచ్చేసి శుద్ధ కాకి శుద్ధ నెమలి నల్లకట్టు అబ్బురాసు నెమలి అబ్బురాసు కోడి కాకి కోడి నెమలి ఈ రంగులాంటివి గెలిచే రంగులు కాగా మరికి ఓడిపోయే రంగులు చూసినట్లయితే కోడి రసంగి శుద్ధ డేగా ఎర్రబొట్ల సీతుక అదేవిధంగా ఎర్ర పింగళ మరి రసంగి డేగా అనేటివి ఈ సమయంలో ఓటమి చెందడానికి అవకాశం ఉన్నటువంటి రంగులు ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు గెలిచే రంగుల్ని ఓడిపోయే రంగుల మీద పెట్టుకోండి ఇలా మీకు గెలిచే రంగులు ఓడిపోయే రంగులు మన ఛానల్లో ప్రతిరోజు అప్డేట్ చేయడం జరుగుతుంది ప్రతిరోజు కూడా మనం వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి మీలో ఏదైనా సరే కొత్త వారినట్లయితే కలర్ ఐడెంటిఫికేషన్ కావాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఐడెంటిఫికేషన్ చేసుకోకుండా తెలియకుండా మనం కనుక పెట్టినట్లయితే విన్నింగ్ జోన్లో ఉన్న వాటిని లాసింగ్ జోన్లో వాటి మేము పెట్టుకోకపోతే ఖచ్చితంగా మన లాస్ అయ్యే ప్రమాదం ఉంటుంది కాబట్టి మీకు ప్రతిరోజు అప్డేట్ ఇవ్వడం మన ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా కమ్యూనిటీలో కూడా ఏ టైంకి ఏ జామ్లో ఏ కోళ్ళు గెలుస్తాయని ముసుగు ఏ కోళ్ళు గెలుస్తాయి అదేవిధంగా చూపులకు ఏం గెలుస్తాయని ఇక్కడ నుంచి మన కమ్యూనిటీ ట్యాబ్లో కూడా నేను పోస్ట్ చేయడానికి ప్రయత్నిస్తాను ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీలో ఎవరైనా సరే కొత్తవారంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ ఉంటాను బై బాయ్ జై హింద్